లగ్గం క్యారెట్. ఈ కాలంలో చాలా మంది యువతి యువకులు తమ పెళ్లిళ్లను జీవితాంతం గుర్తుండిపోయేలా వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. 10 కాలాలు గుర్తుండిపోయేలా తపన పడుతున్నారు. అందుకు రకరకాల విధానాలు అవలంబిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వినూత్నంగా ఆలోచిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం భయపడకుండా ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. ఈ క్రమంలో మన దేశంలో ప్రతి ఏటా కొన్ని 1000 కోట్ల రూపాయలు పెళ్లికే ఖర్చవుతున్నాయని చాలా సర్వేలు చెప్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల నుండి రిసెప్షన్ వేడుకల వరకు వెరైటీగా ప్లాన్ చేస్తూ హంగామా చేస్తున్నారు. పెళ్లి అంటే ఆహ్వాన పత్రిక నుంచి విందు భోజనం వరకు అన్ని ప్రత్యేకంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా వెడ్డింగ్ కార్డుల్లో అయితే మొబైల్ వెడ్డింగ్ కార్డ్, పాస్పోర్ట్ వెడ్డింగ్ కార్డ్, బంగారంతో వెడ్డింగ్ కార్డ్, కూరగాయలతో వెడ్డింగ్ కార్డ్, ఇలా రకరకాలుగా డిజైన్లతో పెళ్లి కార్డులను తయారు చేయించుకుంటున్నారు. ట్రెండ్ మారింది కదా అని కొత్త కొత్త వెరైటీలతో కార్డులు ముద్రించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యాస్తో తయారు చేసిన ఓ పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఓ వివాహం జంట సాధారణ కార్డు మాదిరిగా కాకుండా కొంత భిన్నంగా తయారు చేయించుకుంది. సాధారణంగా కార్డుల్లో పెళ్లి జరిగే తేదీ, చిరునామా, నవ వధువరుల పేర్లు, బంధువుల పేర్లు, విందు లాంటి వివరాలతో ఉండే కార్డులు చూసే ఉంటాం. కానీ కొంత భిన్నంగా పెళ్లి కార్డులో అచ్చమైన తెలుగుతో పాటు గ్రాంధికం, సంస్కృతం కలిపి ముద్రించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఈ జిల్లాకు చెందిన పోకల అనే కుటుంబం కొంత వెరైటీగా తమ వివాహ వేడుక కార్డును ప్రింట్ చేయించింది. ఈ పెళ్లి కార్డు మొత్తం తెలంగాణ యాసలోనే తయారు చేయించింది. మరి ఆ కార్డును ఎలా ప్రింట్ చేయించారో చూద్దాం. తెలంగాణ యాసను, తెలంగాణ భాషను చాలా మంది మర్చిపోతున్నారు. జనరల్ గా పిలుచుకునే పదాలతో నేను ఒక పత్రికను రూపొందించాలనుకున్నా. స్వర్గంలో ఉన్న ప్రేమగల మా బాపమ్మ, తాత పోకల నరసమ్మ నరసయ్య, పెద్దబాపు పోకల వెంకటరాములు, మేనత్తలు మామలు, ఉప్పు వెంకవ్వ మల్లయ్య, గొంటి మల్లవ్వ మల్లయ్య, అమ్మమ్మ తాత జోగుల లక్ష్మీదేవి లక్ష్మయ్య, నిండు దీవెనార్తెలతో అంటూ మొదలైంది. మా ఒక్కగానొక్క పిల్లగాడు చిరంజీవి మధు లగ్గం శ్రీ లక్ష్మీ సౌభాగ్యవతి పల్లవితో చేసేందుకు అటోళ్ళు ఇటోళ్ళు ఖాయం చేసిర్రు. అందరూ జర యాది మర్చిపోకుర్రి, అసలే వానలున్నాయని రాకుండా ఉండేరు. జర ఏళ్ల పొద్దుగాలొచ్చి మా పిల్ల పిల్లగానికి మీ దీవెల్నిచ్చి మా లగ్గం సంబరం చూసిపోతే మా మనసు నిమ్మలమైతుంది. ఇటు లగ్గానికి పిసేటోళ్ళు, అరుసుకునేటోళ్ళు అంటూ ఇలా అచ్చ తెలంగాణ యాసను పెళ్లి పత్రికలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కార్డును చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొంతమంది వివిధ రీతుల్లో స్పందిస్తూ తెలంగాణ భాషను గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇంకొంతమంది ప్రతి తెలంగాణ వాళ్ళు మన భాషలోనే పెళ్లి పత్రికలు ముద్రించాలని సలహా ఇస్తున్నారు. ఇది గుడ్ ఐడియా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.